రైలు ప్రయాణం ఎలా ఉంటుందో మనందరికీ అనుభవమే. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో స్నాక్స్, టీ, కాఫీ అమ్మటం చాలా కామన్. లాంగ్ జర్నీ చేసే ప్యాసింజర్స్ వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం రైల్లో అమ్మే ఆహార పదార్థాలని తినలేక ఇంటి నుంచే తెచ్చుకుంటారు. స్నాక్స్ విషయంలో ఓకే, కానీ టీ, కాఫీ విషయంలో అలా కుదరదు. అలాగనే తాగాలనే కోరుకుంటే ఖచ్చితంగా రైల్లో కొనుగోలు చేయాల్సిందే. ఇక టీ, కాఫీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఈ విషయం తెలిస్తే మాత్రం మీరిక నుంచి రైల్లో టీ కానీ కాఫీ కానీ తాగాలంటేనే భయంతో వణికిపోతారు. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఓ ట్రైన్లో టీ అమ్మే వ్యక్తి టీని ఎలా వేడి చేస్తున్నాడో ఇద్దరు ప్రయాణికులు వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యక్తి టీని వేడి చేయటం కోసం శుభ్రంగా లేని ఒక హీటర్ని టీ క్యాన్లో వేసి వేడి చేశాడు. అది గమనించిన ప్రయాణికులు దానిని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. నిజంగా అతను టీని వేడి చేసే విధానం చూస్తే మళ్ళీ మీరు ట్రైన్లో టీ తాగరు. ఈ ఘటన శబరి ఎక్స్ప్రెస్లో జరిగింది. పలువురు ప్రయాణికులు శబరి ఎక్స్ప్రెస్లో విక్రయించే ఆహార పానీయాలు చాలా ఘోరంగా ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.